తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. ఈ ఇయర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి, అలాగే అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలు కూడా ఉన్నాయి. కాగా సంక్రాంతి రేసులో గౌతమి పుత్ర శాతకర్ణి నిలిచి టోటల్ రన్ లో 60 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగా, సమ్మర్ చివరి సమయంలో రిలీజ్ అయిన దువ్వాడ జగన్నాథం సినిమా టోటల్ రన్ లో 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరోపక్క గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కూడా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఇతర ఇండస్ట్రీలపై దండెత్తడానికి సిద్ధమవుతున్నాయి. బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఈ నెల 11న తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. మరోపక్క అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా ఎట్టకేలకు సెన్సార్ పనులు మరియు థియేటర్కల్ ఒప్పందాలు అన్ని జరుపుకుని ఈ నెల 11న కేరళలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఒక ఇండస్ట్రీపై బాలయ్య, మరో ఇండస్ట్రీపై అల్లు అర్జున్ దండెత్తుతుండటంతో కలెక్షన్లు ఏ రేంజ్ లో వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు ఇండస్ట్రీలలో ప్రస్తుతం ఎలాంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాకపోతుండటంతో ఈ సినిమాలే హాట్ ఫేవరెట్ గా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. మరి బాలయ్య రెచ్చిపోతాడో లేక అల్లు అర్జున్ కేరళలో రెచ్చిపోతాడో అనేది 11 తర్వాత తెలియనుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.